పోలవరం ప్రాజెక్టు పనులన్నీ మార్గదర్శకాలు, నిబంధనలు, ఒప్పందాలు, మంత్రివర్గ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే జరిగాయని రాష్ట్ర జలవనరుల శాఖ స్పష్టం చేసింది. ఇందులో తప్పులేవీ లేవని తెలిపింది. ప్రాజెక్టు పనుల్లో నిబంధనలకు పాత్రేశారని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తన సమాధానాలను కేంద్ర జలశక్తి శాఖకు అందజేసింది. కేంద్ర జలసంఘం నివేదికకు, నిపుణుల కమిటీ నివేదికకు పొంతన లేకపోవడంపై ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి శాఖను సమగ్ర నివేదిక కోరడం, జలశక్తి శాఖ రాష్ట్ర జలవనరుల శాఖను దీనిపై సమాధానాలు కోరడం తెలిసిందే. ఈ నెల 3వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశించగా 16న రాష్ట్ర ప్రభుత్వం 300 పేజీలతో నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ తప్పుపట్టిన అంశాలకు ఈ నివేదికలో వివరణ ఇచ్చింది. ప్రధాన కాంట్రాక్ట్ సంస్థతో చేసుకున్న అసలు అగ్రిమెంట్ ధరలను ఈపీసీ విధానానికి విరుద్ధంగా పెంచారని నిపుణుల కమిటీ తెలిపింది. ఒరిజినల్ కాంట్రాక్ట్ విలువ 4054 కోట్లకు 2015-16 ధరలను వర్తింపచేస్తూ 2016 అక్టోబర్ 7న 5,385.91 కోట్లకు పెంచారని తప్పుపట్టింది. ఈపీసీ నిబంధనలకు అనుగుణంగా మిగిలిన పనులకు అంచనాలకు 2016-17 ధరలను వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ 2013లో పోలవరం పనులు ప్రారంభించింది. సహాయ పునరావాసం, భూసేకరణ, 7 ముంపు మండలాలు రాష్ట్రంలో కలవడం, ఉభయ గోదావరి జిల్లాల్లోని ముంపు మండలాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి పనులు పూర్తి కాలేదు. దాంతో 2015 అక్టోబర్ 10న విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న లక్ష్యం మేరకు 2015-16 నాటి ధరలను వర్తింపచేయాలని తీర్మానించింది. ఐబీఎం కమిటీ కూడా ఈ ధరల్నే వర్తింపచేయాలని స్పష్టం చేసింది. దర్మిళ 2016 అక్టోబర్ 7న 5,654.10 కోట్లతో ట్రాన్స్ట్రాయ్తో సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నాం. గేట్ల పనులను ట్రాన్స్ట్రాయ్ నుంచి తప్పించి బెకమ్ సంస్థకు 387.56 కోట్లకు -14.55% తక్కువకు అప్పగించామని ప్రభుత్వం తెలిపింది. ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ నగదు ప్రవాహాన్ని కొనసాగించలేకపోవడంతో ప్రాజెక్టు మేనేజ్మెంట్ అడ్వైజర్ భార్గవ సూచన మేరకు తగు నిర్ణయం తీసుకోవాలని పోలవరం సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఇంప్రెస్ట్ మొత్తాన్ని 25 నుంచి 170 కోట్లకు పెంచామని, కాంట్రాక్ట్ సంస్థలకు ఇచ్చిన అడ్వాన్సులను వసూలు చేశామని తెలిపింది. ట్రాన్స్ట్రాయ్ వద్ద 144.28 కోట్ల ఇంప్రెస్ట్ మొత్తం రావాల్సి ఉంది. దీన్ని తుది బిల్లు నుంచి మినహాయించుకుంటామని అన్నారు. పోలవరం పనుల పర్యవేక్షణకు థర్డ్ పార్టీ ఉంది. వాప్కోస్, సిఎస్ఎంఆర్ఎస్, సిడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థల సిబ్బంది నిరంతరం పనుల నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. జలవనరుల శాఖ నేరుగా సిమెంట్, స్టీల్ కొనుగోలు చేయడం లేదు. డీజిల్ చెల్లింపుల కోసం రివర్సింగ్ ఫండింగ్ నుంచి నిధులిచ్చామని జలవనరుల శాఖ నివేదించింది. ఈ నివేదిక జలశక్తి శాఖ ద్వారా పీఎంఓకు చేరుతుంది. దీన్ని పరిశీలించాక రివర్స్ టెండర్పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో రీటెండర్లపై ముందుకే అడుగు వేయాలని రాష్ట్రం పట్టుదలతో ఉంది.
పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీగా పిలిచిన రివర్స్ టెండర్లలో పాల్గొన్న వారెవరో శుక్రవారం నాడు తేలుతుంది. వాస్తవానికి గురువారమే ఇది వెల్లడి కావాల్సి ఉండగా జల విద్యుత్ కేంద్రం నిర్మాణంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై జలవనరుల శాఖ చివరి నిమిషంలో మార్పులు చేసి గురువారం ఉదయం 11 గంటలకు టెండర్ డాక్యుమెంట్ను అప్లోడ్ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు టెండర్లలో పాల్గొనే సంస్థలు బిడ్లు దాఖలు చేస్తాయి. టెండర్ బాక్స్ను సాయంత్రం 5 గంటలకు తెరిచి ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను సాంకేతిక అర్హతలను పరిశీలిస్తారు. 27వ తేదీన ఉదయం 11 గంటలకు ఫైనాన్స్ బిడ్లను ఓపెన్ చేస్తారు. అదే రోజు ఈ వేలం ప్రారంభిస్తారు. అదే రోజున పోలవరం సాగునీటి ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం నిర్మాణాల కాంట్రాక్ట్ సంస్థ ఎవరో కూడా తేలిపోతుంది. 1,771.44 కోట్లు పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం 3,216.11 కోట్లు వెరసి 4,987.55 కోట్లకు గత నెల 17వ తేదీన ఒకే ప్యాకేజీగా టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. ఇక పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కనెక్టివిటీ ఛానల్ ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన 65వ ప్యాకేజీకి 6 సంస్థలు పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్సీఐఐపిఎల్, డబ్ల్యూసీసీఎల్ కన్సార్టియం, ఎంఆర్కేఆర్, ఎస్ఎల్ఆర్ జేవి హైదరాబాద్, మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ టెండర్లు దాఖలు చేశాయి. రివర్స్ టెండర్ డాక్యుమెంట్లలో జలవనరుల శాఖ చివరి నిమిషం దాకా మార్పులు చేస్తూనే వచ్చింది. కొత్త నిబంధనలు చేర్చింది. జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి టెండర్లు వేసే సంస్థలకు 480 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఒకే చోట నిర్మించే సామర్థ్యం ఉండాలని తొలుత పేర్కొని, తాజాగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిన నైపుణ్యం ఉండాలని కొత్తగా చేర్చడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రివర్స్ టెండర్ల స్వీకరణ గత నెల 22వ తేదీ నుంచి ప్రారంభించాలని భావించారు.